అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను వినిపించబోయే నవల పొట్లూరి గారు రచించిన డాక్టర్ అమ్మ. వైద్యశాస్త్రం చదివే విద్యార్థులు దాదాపుగా 25-30 మంది దాకా ఆ గదిలో గుమిగూడారు. గాలిలో సుడితిరుగుతున్న మందుల వాసనను భరిస్తూ తమలో తామేదో సంభాషణలు కొనసాగించుకుంటున్నారు. గోడ మీద 3 తెల్లటి సంచులు వేలాడుతున్నాయి. అక్కడ ముఖమును మూసే గుడ్డలు అని వ్రాయబడి ఉంది. ఆ గదిలోని 25-30 మంది అక్కడకు వెళ్ళి తలా ఒక టోపీ, ముఖం కప్పుకునే గుడ్డ ఒకటి తీసుకుని టోపీలను తలపై ధరించి ముఖాలపై గుడ్డలు కప్పుకుని అవి జారిపోక మెడలో కట్టుకున్నారు. అవి కట్టుకోవటంలో నోరు ముక్కు కప్పబడిపోయేటట్లు, ఒక కళ్ళు మాత్రం చూడటానికి వీలుగా ఉండేటట్లు కళ్లకు అడ్డు లేకుండా ఆ గుడ్డల్ని కట్టుకున్నారు. ఆ తరహా చూస్తే ఏ నాటకంలోనో పాత్రధారులు వేషాలు వేసుకున్నట్లుంది. ఒక మూల చెప్పులు కనబడకుండా కప్పబడే కిత్తనార గుడ్డలు మూటలున్నాయి. ప్రతి ఒక్కరూ 2 గుడ్డల్ని కాళ్ళకు చుట్టుకుని శబ్దం కాకుండా నడవసాగారు. ఈ వేషాలలో వాళ్ళంతా విచిత్రంగా కనిపిస్తున్నారు. ఎవరికి వారు ఏదో మోయరాని బాధ్యత భారాన్ని తలదాల్చినట్టు దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు నిరీక్షించసాగారు. అందులో బాలురులో కొందరు పరిశుభ్రమైనవి గంజిపెట్టి మడతలు నిలిచేటట్టి చొక్కాలు ప్యాంట్లు వేసుకున్నారు. కొందరేమో గ్యాబెడ్జీను దుస్తులు, మరికొందరు ట్వీట్ దుస్తులు ధరించారు. అయినా అందరూ పొడుగాటి తెల్లటి కోట్లు వేసుకున్నారు. అవే డాక్టర్ల కోట్లు. ఇక బాలికలు కొందరు అద్దకపు చీరలు, కొందరు సిల్క్ చీరలు, మరికొందరు జార్జెట్ చీరలు ధరించారు. వాళ్ళ చీరలు మోకాళ్ళ దగ్గర నుంచి కింది భాగం మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా పైభాగం అంతా బ్లౌజులతో సహా ఓవర్ కోట్ల మాటున దాగిపోయింది. వాళ్ళ తల వెంట్రుకలు జడలు వేయబడి వేలాడుతూ లేవు. గుండ్రంగా చుట్టబడి బన్ రొట్టెల్లా ముడివేయబడ్డాయి కొందరికి. కొందరేమో చుట్టు చుట్టి మెడ వరకు జాలువారేటట్లు విడిచిపెట్టారు. వాళ్ళంతా లోపలకు వెళ్లేందుకు సిద్ధులై నిరీక్షిస్తున్నారు. ఇంకా ఆపరేషన్ ప్రారంభం కానందువల్ల తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఇక నర్సులు అటు ఇటు నిర్విరామంగా అతి ముఖ్యమైన పనుల మీద తిరుగుతున్నారు. వాళ్ళంతా తమ దుస్తుల మీద స్టెరిలైజ్ ఆపరేషన్ గౌన్లు వేసుకున్నారు. తలపైన పాగాల మాదిరి స్టెరిలైజ్ గ్యాస్ అమర్చుకున్నారు. వాళ్ళు ముఖం నిండా ఒక కళ్ళు మినహాయించి మిగతా భాగమంతా ముసుగు కప్పుకున్నారు. కాళ్లకు కూడా తెల్లని క్యాన్వస్ గుడ్డలు చుట్టుకున్నారు. హౌస్ సర్జన్లు, వారి అసిస్టెంట్లు వాళ్ళ ఆపరేషన్ డ్రెస్ వేసుకున్నారు. ఒక టోపీ, ముఖానికో ముసుగు, కాళ్లకు క్యాన్వస్ గుడ్డ చుట్టుకుని ఒంటికి మాత్రం తేలికగా ఉండేలా ఒక కోటు, ఒక పైజమా వేసుకున్నారు. తర్వాత ఆపరేషన్ చేసేందుకు వెళ్లేలోగా వీటిపైన వేరే స్టెరిలైజ్ గౌన్లు ఎలాగూ వేసుకోక తప్పదు. చీఫ్ సర్జన్ తన గదిలో ఉన్నాడు. ఆ రోజుకు జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ తయారు చేస్తున్నాడు. ఒకరిద్దరు లేడీ డాక్టర్లు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళు ముఖానికి ముసుగు, కాళ్లకు కాన్వస్ గుడ్డలు ధరించిన మిగతా డాక్టర్ల మాదిరి ఓవర్ కోట్లవి వేసుకోలేదు. మామూలు చీరలు, బ్లౌజుల్ని మాత్రమే ధరించారు. అయితే ఆపరేషన్ చేయబోయే ముందు వాళ్ళు కూడా స్టెరిలైజ్ గౌన్ విధిగా వేసుకుని తీరాలి. మందమారుతపు పిల్ల తెమ్మెరదల వసుంధర లోపలికి వచ్చింది. మనిషి సన్నగా పొడుగ్గా ఉంటుంది. చక్కని కోలముఖం, విశాలమైన గుండ్రని నేత్రాలు కాటుక పెట్టినట్లు నల్లగా వింత సోయగా నండిస్తుంటాయి. అందమైన అవయవ సౌష్ఠవం, పురుషులంతా ఆమె సౌందర్యానికి ముగ్ధులైపోతుంటారు. ఇక స్త్రీలు అందరినీ తన వైపే ఆకర్షిస్తుందని ఆమెను చూసి ఈర్షపడుతుంటారు. ప్రభాత సమయాన మెల్లగా వీచే చల్లని వాయుతరంగంలా ఓవర్ కోటు మడిచి భుజం మీద వేసుకుని తల వెంట్రుకలన్నీ బన్ రొట్టె మాదిరి చుట్టగా చుట్టి వేసుకుని కలలో ప్రత్యక్షమయ్యే గాంధర్వ కన్యలా వచ్చింది. ఇక్కడ ఆమె రాకతో కళ నిజమైందనిపించింది. ఆమె వచ్చి రావటంతోనే అందరి దృష్టి ఆమె వైపు మళ్ళింది. పురుషులంతా నిర్మలమైన చూపులు ప్రవర్తిస్తే స్త్రీల ముందు కక్షతో కూడిన కృత్రిమ చూపులు ప్రసరించారు.
నా రాక ఆలస్యమైందా విమల అని ప్రశ్నించింది ఇంచుమించు ఊపిరంతా బిగపట్టి. తానే అపరాధినేమోనన్న సంశయంతో లేదు అని బదులు పలికింది విమల. విమల వసుంధరకు ముఖ్య స్నేహితురాలు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. విమల కూడా బక్కపలచగా పొడుగ్గా ఉంటుంది. అందచందాలకు తక్కువేం కాదు. చూపులకు గర్వం తొణికిసలాడుతున్నట్లు కనబడుతుంది. మనిషి చాన్పచాయ అయినా వయసుతో పాటు ప్రవర్ధ మానవమవుతున్న అవయవ సూయగం. వాళ్ళింకా కడుగుతూనే ఉన్నారు అని బయట అందరూ నిరీక్షిస్తేందుకు కారణం చెప్పింది. వసుంధర భుజం మీద ఓవర్ కోట్ తీసి వేసుకుంది. సంచిలో చెయ్యి పెట్టి ముఖం కప్పుకునే గుడ్డ టోపీ తీసుకుంది. కళ్ళు మాత్రం కనిపించేలా ఆ గుడ్డ కప్పుకుని మెడ కట్టుకుంది. టోపీ పెట్టుకుంది. కాన్వాస్ గుడ్డల కోసం వెతికి బాగున్నవేవో తీసుకుని కాళ్లకు చుట్టుకుంది. ఇవాళ ఏమేమి ఆపరేషన్లు ప్రశ్నించింది వసుంధర. చాలా ఉన్నాయి. చీఫ్ సర్జన్ గారు ఎపిడెంట్స్, క్యాన్సర్, గుండె, హెర్నియా కేసులు ఆపరేట్ చేస్తున్నారు. నేను హెర్నియా చూడను, అందువల్ల ఎపిడెన్సెక్టమీ, మాసెక్టమీలు చూస్తాను. ఇప్పటికే చాలా హెర్నియా కేసులు చూచాను. ఇంకా చూడాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. మరి గాస్ట్రోజినోస్టమీ కేసు నన్ను వేశారు కదా, అది ఇవాళ ఆపరేట్ చేస్తామన్నారు. అది ఇవాళ ఆపు చేశారు. ఆపరేషన్లు ప్రారంభించటానికి ఇంత ఆలస్యం చేస్తున్నారేమిటి మరీను అని విమల ప్రక్కకు పిలిచి రహస్యంగా కుట్ర చేస్తున్న వారు గుసగుసలాడినట్టు మెల్లగా వ్యాఖ్యానించింది వసుంధర. విజయ్ వచ్చాడా? లేదింకా. ఎప్పుడు ఆలస్యంగా వచ్చేవాడు కాడు. ఇవాళ ఎందుచేతనో ఇంత ఆలస్యం. బహుశా ఏదైనా కథ వాస్తున్నాడేమో. ఇవాళ ఇవాళ ఏ పరిస్థితుల్లోనూ వ్రాయకూడదు. అతని కేసు ఏమిటో తెలుసా? ఎసెంట్ సెక్టిమా. అతని తప్పక హాజరు కావాల్సిందని చీఫ్ సర్జన్ మరీ మరీ చెప్పారు. అయితే వస్తుంటాడు. అన్నట్లు వచ్చే ఎన్నికల్లో మన కాలేజీ పత్రిక సంపాదక పదవి నిలబడతానన్నట్లు విన్నాను. ఆ మాట వినేసరికి వసుంధర ముఖం కందగడ్డలా మారిపోయింది. కోపం వెల్లుబికింది ఆమెలో. పనిలేకపోతే సరి, ఇదేమో ఆఖరి సంవత్సరమా, చదవవలసింది చాలా ఉంది. కష్టపడి చదివి పాస్ అవ్వాలి. చదువు పాడు చేసుకుని కాలేజీ పత్రిక నుద్దరించటానికి వెర్రివాడేం కాదు. విజయ్ తరపున అధికారపూర్వకంగా చెబుతున్నట్లు చెప్పింది వసుంధర. విజయ్ నిలబడే పక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడతాడు. నిజంగా మన కాలేజీ పత్రిక సంపాదకుడుగా ఉండతగ్గ వ్యక్తి విజయ ఒక్కడే. విమల అలా అనేసరికి వసుంధరలో కోపం కట్టకులు తెంచుకుని వచ్చింది. ఆమె చెక్కళ్ళు ఎర్రబారినాయి. కళ్ళు జ్యోతుల్లా అయిపోయినాయి. ఇంతలోనే వసుంధరకు ఎదురుకంత కోపం వచ్చిందో తెలియక ఆశ్చర్యపోయింది విమల. ఈ సంగతి నాతో ఎప్పుడూ చెప్పలేదు అని గొనిగింది వసుంధర. విమల నవ్వింది. ఆ నవ్వు వసుంధరలో చెలరేగిన కోప చిహ్నాల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు, వసుంధర మనసులో సుడితిరిగే భావాన్ని మననం చేసుకున్నట్లు వ్యక్తమయ్యింది. అదా సంగతి అని అనుకుంది. దానితో మరింత విరగబడి నవ్వింది విమల. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అందామే. వసుంధర వెనక్కు తిరిగి విజయ వస్తున్నట్లు చూసింది. నువ్వు ముఖంలో లాస్యం చేసుకుంది. ఆ చిలిపి నవ్వే వసుంధర హృదయాల్లో గిలిగింతలు పెట్టి గంతులు వేస్తున్నాయి. ఆజానుభావును వలె మంచి పొడగ మనిషి మనిషి అంగలు వేయటంలో చురుగ్గా చాలా వేగంగా నడుస్తున్నాడనిపిస్తుంది. అతని నడక చూస్తే ఆమె కలుసుకున్న వాళ్ళలో అతడే మంచి అందగాడు. తల వెంట్రుకలు ఉంగరాలు తిరిగి దువ్వెనకు కూడా ఎదురు తిరుగుతున్నాయన్నట్లు చిక్కురొక్కురుగా ఉన్నాయి. అయినా ఆ స్థితే అతని సౌందర్యానికి తలమానికమన్నట్లు తోలుస్తుంది. విశాలమైన గుండ్రని నేత్రద్వయం చిలిపిగా నవ్వు తరంగాలను చిలికిస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా మనిషి నవ్వుతూనే ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. ఈ ప్రపంచంలో అతనికి బాధ కలిగించేది ఏమీ లేదని అనిపిస్తుంది అతడు మసిలే తీరును చూస్తే. అందువలనేమో వసుంధర అతనిని ప్రేమించింది. హలో అంటూ వసుంధర విమలను పలకరించి మిగతా స్నేహితుల బృందాన్ని కంతా చేయి ఊపుతూ పలకరింతమన్నట్లు దాన్నే సంజ్ఞావాచకంగా ప్రయోగించాడు. ఆపరేషన్లు ప్రారంభించారా ప్రశ్నించాడు. అతడు వచ్చాడు కదా అనే సంతోషానుభూతిలో మునగులు వేస్తూనే కొంచెం తెప్పరిల్లి ఇంకా లేదు అని బదులు పలికింది వసుంధర. ఆలస్యమైపోతుందేమోనని భయపడ్డాను అని అనేసి గబగబా ఇతరుల మాదిరిగా ముఖం మీద గుడ్డ కప్పుకుని మెడకు కట్టుకుని తలకు టోపీ పెట్టుకుని కాళ్ళకు కాన్వాస్ గుడ్డల్ని చుట్టుకున్నాడు. సంపాదక పదవికి పోటీ చేస్తున్నావా విజయ్ అని ఆమె ప్రశ్నించింది. లేదు, పోటీ చేస్తున్నానని ఎవరు చెప్పారు? విమల. విమల వంక చూశాడు విజయ. ఆమె భుజాలెగరేసింది. అని
పుకారుగా ఉంది అని చెప్పింది విమల. పుకార్ల నమ్మకు అని పక్కున నవ్వాడు వసుంధర. వంక ఏడిపించాలని ధోరణిలో చూచాడు. కానీ ఆమె ముఖ వచ్చేసు గమనించి నీతో చెప్పలేదని కోపం వచ్చిందా అని అడిగాడు. ఆమె సమాధానమేమి చెప్పలేదు. తనకు కోపం వచ్చిందన్న సంగతి అతనెట్లా తెలుసుకున్నాడా అని ఆశ్చర్యపోయింది. ఇప్పుడే కాదు, అతడెప్పుడూ ఇంతే. తన భావాన్ని ఇట్టే గ్రహిస్తాడు. నేను నిలబడితే బాగుంటుందంటావా? ఎందుకు? ఆమె ముఖంలో నిజంగానే అంటున్నదేమోనని భయం ఆవహించింది. కొంతమంది మిత్రులు సంపాదక పదవికి నిలబడమని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మన కాలేజీ పత్రిక రోజు రోజుకు అధ్వాన స్థితిలో కోస్తుందని, దాని స్థాయి నానాటికి దిగజారిపోతున్నదని, కనుక ఆ బాధ్యత వహించి దానికో నూతన వికాసం కలిగించవలసిందని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఏమంటావు? ఏమో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని కోపంగా తన అయిష్టతను విస్పష్టంగా వ్యక్తం చేస్తున్న అన్నది. నీకు ఇష్టం లేదా? నిజం చెప్పమంటారా? చెప్పు. నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఇప్పుడు కారణాలు చెప్పమంటారా? అయినా ఎవ్వరు చదవని ఆ పత్రికను గురించి కాలం వృధా చేయమటం ఎందుకు? అందుచేతనే సంపాదకుణ్ణి కమ్మని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంత అధ్వాన స్థితిలోనున్న ఆ పత్రికను ప్రతి ఒక్కరూ విడిచిపెట్టకుండా చదివే పరిస్థితి కలిగేలా చేయమంటున్నారు. అంతలో ప్రక్కను పాదాలు గబగబా కదులుతున్న సవ్వడి విని పక్కకు తిరిగి చూశారు. ఆపరేషన్ గదిలోకి అందరూ వెళుతున్నారు. వాళ్ళు కూడా బయలుదేరారు. సరేలే, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు విజయ. అది విశాలమైన గది. మల్లెపూలలా తెల్లగా గోడలు వెళ్ళవేయబడ్డాయి ఉన్నాయి. గదంతా క్లోరోఫారం, ఈథర్, యాంటీసెప్టిక్ వాసనలతో గుప్పుమంటున్నది. గదిలో ఒక మూల గాజ్ దూది, కట్టు కట్టడానికి ఉపయోగించే గుడ్డ, ఇతర పరికరాలు మున్నగు స్టెరిలైజ్ సామాగ్రి పళ్ళాలలో ఉన్నాయి. మరో మూల నీటి కుళాయి, చేతులు కడుక్కోవడానికి పళ్ళాలు, సబ్బు, పక్కనే టవలు వగేరాలున్నాయి. దగ్గరలోనే ఒక బల్ల మీద స్టెరిలైజ్ గౌన్లు, చేతివేళ్లకు తగిలించుకునే రబ్బరు తొడుగులు ఉన్నాయి. ఒక పక్క గోడకు చెరువులో మందు సీసాలతో నిండిన ఒక బీరువా ఉంది. గదిలో మధ్యగా ఆపరేషన్ టేబుల్ ఉంది. పైన ఒక విద్యుత్ దీపం వేలాడుతూ చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. పక్కన ఇంకో రెండు ఆపరేషన్ టేబుల్స్ ఉన్నాయి. కొందరు డాక్టర్లు అప్పుడే వాటి మీద ఆపరేషన్లు చేస్తున్నారు. మధ్య బల్ల మీద రోగిని పడుండబెట్టారు. ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి కనిపించకుండా ఉండే నిమిత్తం అడ్డుగా పలకల్ని అమర్చారు. చుట్టూ ఆపరేషన్ చేసే ముందు వేసుకోవలసిన వేషధారణలో డాక్టర్లు నుంచున్నారు. ఇక విద్యార్థులు ఆపరేషన్ను స్పష్టంగా పరిశీలించేందుకు అనువైన విధంగా తమ తమ స్థానాన్ని ఆక్రమించారు. ఆపరేషన్ గదికి సంబంధించిన నర్సు ఆపరేషన్ను అవసరమైన పరికరాలతో సిద్ధంగా నుంచింది. ఆమె కూడా డాక్టర్ల మాదిరి వేషం ధరించింది. ఎనాస్త్రిస్తూ పరికరాలవి పుచ్చుకుని రోగి తల దగ్గర నుంచున్నాడు. పక్కనే బ్లడ్ ప్రెషర్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు సంసిద్ధంగా నుంచబడ్డాయి. అక్కడ ఒక స్టాండు ఏర్పాటు చేసి దానికి వీలైనంత బాటిల్ అమర్చారు. దానికో రబ్బరు గొట్టానమర్చి తద్వారా రోగి నరాల్లోకి ప్రసారమయ్యేటట్లు అమర్చారు. ఎనాస్త్రిస్టు స్టెతస్కోపుతో రోగిని పరీక్షించాడు. నాడి పరీక్షించాడు, బ్లడ్ ప్రెషర్ తీశాడు. అప్పుడు రోగి ముఖం మీద రబ్బరు ముసుగు కప్పేశాడు. ఇక అవసరమైన పరికరాలను చేతపట్టుకుని ఆపరేషన్ను ప్రారంభించాడు. రోగి ఎదురు రొమ్ము శ్వాస విడిచి అచేతనంగా పడేసరికి చుట్టూ పరిశీలిస్తున్న వారంతా గుండెల్ని అరచేతులు పట్టుకున్నంత ఆతృతతో చూశారు. ముఖానికి మిగతా దేహానికి కనిపించకుండా ఉండేలా తెల్లటి రేకులాంటి తెరను రొమ్ము ఖడ్డంగా పెట్టారు. చీఫ్ సర్జన్ నిరీక్షిస్తూ చూనుచున్నాడు. మనిషి ఆజానుభావుల్లా పుష్టిగా ఉండే నిండైన విగ్రహం, కంటికి నదురుగా కనిపించే చక్కని అందగాడు, కొద్దిగా బట్టతల. అసిస్టెంట్ ఇంతలో రోగి మీద తెర స్ట్రీట్స్ లేటార్చు చేశారు. ఆపరేషన్ చేయవలసిన భాగం మినహాయించి మిగతా భాగం అంతా కప్పేశారు. ఆపరేషన్ చేయవలసిన భాగాన్నంతా పరిశుభ్రపరిచారు. అప్పుడు ఎనస్థెసిస్ చీఫ్ సర్జన్ వంక చూసి, సిద్ధం చేశాం, మీరు ప్రారంభించవచ్చు సార్ అన్నాడు. అనడమే తరువాయి. చీఫ్ సర్జన్ ఒక యంత్రంలో పనిచేయడం ఆరంభించాడు. ఆపరేషన్ చేయవలసిన భాగాన్ని తీక్షణంగా పరిశీలించాడు. ఒకసారి చేయి చాపాడు. నర్సు స్కాల్పెల్ నందించింది. ఆ భాగాన్ని జాగ్రత్తగా వేగంగా సున్నితంగా అనుకున్న చోట కోశాడు. స్కాల్పెల్ను ప్రక్కకు నెట్టాడు.
నర్సు టిష్యూ ఫోర్సెస్ నందించింది. దానితో చర్మాన్ని పట్టుకున్నాడు. ఇంకో టిష్యూ ఫోర్సెస్ నందించింది నర్సు. కోసిన దానికి రెండో వైపున కూడా లోపలి భాగమంతా స్పష్టంగా కనిపించేటందుకు గాను కోశాడు. పటకారులు రెండు నర్సు అసిస్టెంట్కి ఇచ్చింది. వాళ్ళేమో రక్తం కారకుండా పటకారులతో రెండు వైపులా చర్మాన్ని ఎత్తి పట్టుకున్నారు. చీఫ్ సర్జన్ తిరిగి తన కత్తి తీసుకుని కోత కోశాడు. ఒక దూది చుట్ట తీసుకుని ఆ కోసినంత వరకు లోపలి భాగాన్ని తుడిచి శుభ్రపరిచాడు. మళ్ళీ కోత ప్రారంభించాడు. కొంచెం కోసి తిరిగి దూదితో మళ్ళీ శుభ్రపరిచాడు. అప్పుడు వేలును లోపలికి పోనిచ్చి శోధించి ఎవిడెన్సెస్ను కనిపెట్టాడు. వెంటనే నర్సు సిల్కు దారాన్నారాయణ కందించింది. ఆ దారంతో ఎపెండిక్స్ను కట్టి తెగ్గోసి వెలికి తీసి ఒక గిన్నెలో పెట్టాడు. అప్పుడు మళ్ళీ దూదితో తుడిచి శుభ్రపరిచి పెన్సిల్ పౌడర్ చల్లి పుండును మూసి చర్మాన్ని కలిపి వరుసకు జాగ్రత్తగా కుట్టేశాడు. పూర్తయ్యాక అత్యంత తృప్తితో టేబుల్ దగ్గర నుండి వెనక్కు వచ్చేశాడు. మొత్తం ఆపరేషన్ అంతా 15 నిమిషాల్లో పూర్తయింది. విద్యార్థులంతా ఆపరేషన్ జరుగుతుంటే వింతగా చూచారు. ఆపరేషన్ పూర్తవడంతో యువతలకొచ్చి మోయలేని భారం ఏదో భుజస్కంధాల మీద నుండి భూమి మీదకు జారు విడిచినట్లు నెట్టూర్పు విడిచారు. వాళ్లలో ఊపిరి బిగపట్టుకుని నిరీక్షించిన కఠినమైన గడియలు ముగిశాయి. అందువల్ల వాళ్ళ ముఖాలలో ఒక విధమైన వికాస చిహ్నాలు పొటమరించాయి. చీఫ్ సర్జన్ ఎపిడెక్స్ను తీసి పట్టుకున్నాడు. దీన్ని పథాలజీ డిపార్ట్మెంటుకు అంటే రోగ లక్షణాన్ని నిర్ణయించే శాఖకు పంపించుదాం అన్నాడు చీఫ్ సర్జను. అది చిన్న గొట్టం మాదిరి 2 అంగుళాల పొడవుంది. ఒక నొక కొంచెం వంపు ఉన్నట్లు కనిపించింది. కానీ ఉబ్బినట్టు ఉన్నట్లుగా కూడా ఉంది. అందరూ దాని వంక పరిశీలించి చూసి తర్వాత సర్జన్ ముఖంలోకి చూశారు. ఎపెండిసిటిస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అని ప్రశ్నించాడు చీఫ్ సర్జన్. విజయ సమాధానం చెప్పబోయాడు. అది గమనించిన చీఫ్ సర్జన్ నువ్వు కాదన్నట్లు చేతితో సంజ్ఞ చేయటం వలన విజయ్ ఆగిపోయాడు. నువ్వాగు విజయ్, నీకు తెలుసునన్న సంగతి నాకు తెలుసు. ఇతరులు సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పు వసుంధరా. మర్ఫీ యొక్క సిండ్రోమ్ అని బదులు పలికింది వసుంధర. సర్జన్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు నవ్వుల పెదవులపై కనిపించదు. అది కేవలం కన్నుల చుట్టూ గుంటలు పడి రెప్పలు రెపరెపలాడటాన్ని బట్టి గ్రహించవచ్చు. రైటే గాని వివరించాలి. రోగ లక్షణాలు తెలుసుకునే విధానమంటారా? బాధ ఉంటుంది, వాంతులు, జ్వరం. ఎలాంటి బాధ? అది 2 రకాలుగా ఉంటుంది. ఎపిడెంటిస్కు అవరోధం ఏదైనా ఉంటే బాధ గట్టిగా పట్టుకున్నట్లుగా కడుపులో దేవుతున్నట్లుగా ఉంటుంది. అదే అవరోధ మెథిలిన్స్ ఎపిడెంటిస్ అయ్యే పక్షంలో బాధ మందంగా పోట్లు పొడిచినట్లుగా ఉంటుంది. గుడ్. మరి దాని నివారణకు అనుసరించే విధానం ఏమిటి? శస్త్రచికిత్స ఒకటేనండి, ఎపిడెంటిసెక్టమీ. ఎందుచేత? లేకపోతే దానివల్ల బెజ్జం పడి తర్వాత నివారణ కావడం అసాధ్యమయ్యే పరిస్థితి కలిగించే ప్రమాదం ఉందండి. అవును, అదే ముఖ్యమైన పాయింట్. విజయ్, పెండింగ్స్ ఉంటే ఇతరత్ర స్థానాలేమిటి? అది ఎక్కడెక్కడ ఉత్పన్నమయ్యేది ఆ స్థానాలన్నీ? విజయ్ చెప్పాడు. అధికమైన బాధ కలిగించే స్థానం ఏదో చెప్పగలవా అని వేరే ఒక విద్యార్థిని ప్రశ్నించాడు సర్జన్. ఆ విద్యార్థి కొన్ని క్షణాలు ఆలోచించాడు. మేక్ బర్నీ దగ్గర అని బదులు పలికాడు ఆ విద్యార్థి. ఆ సమాధానం చీఫ్ సర్జన్కు తృప్తి కలుగజేసింది. ఆ రోగిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవటం చేత చీఫ్ సర్జన్ అక్కడి నుండి అవతలకు వెళ్ళాడు. అంతలో మరొక రోగిని తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. చీఫ్ సర్జను తన దుస్తుల్ని మార్చుకుని చేతులను శుభ్రంగా కడుక్కుని చేతులకు రబ్బరు జోళ్లు తొడుక్కున్నాడు. తిరిగి ఆపరేషన్ను బల్ల దగ్గరకు వచ్చాడు. ఆ రోగి 50 సంవత్సరాలున్న ఒక స్త్రీ. ఆమెకు కుడివైపు రొమ్ములో క్యాన్సర్ వ్యాధి. కుడివైపు రొమ్ము భాగంలో క్యాన్సర్ రోమా వ్యాధి ఉన్న కేసేది అన్నాడు చీఫ్ సర్జను. రోగికి ఎనాస్థేపిస్తియా ఇచ్చి ఆపరేషన్ను సిద్ధం చేసే లోపల చీఫ్ సర్జన్ విద్యార్థుల్ని అనేక ప్రశ్నలు వేశాడు. వాళ్ళు చెప్పిన సమాధానాలేవి ఆయనకు తృప్తి కలిగించినట్లు లేదు. ఆపరేషన్కు రోగి సిద్ధం చేయటంతో ఆయన ఆపరేషన్ చేయటానికి కోపక్రమించాడు. విద్యార్థులంతా ఆతృత మనస్కులై తీక్షణంగా చూడసాగారు ఆపరేషన్ వంక. పెద్దమ్మగారు బాగుండలేదండి, మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురమ్మన్నారమ్మా. ఏం జరిగింది? ఏం జరిగిందో నాకేం తెలియదమ్మగారు. కంగారులో ఆమె అందరి వంక అదో రకంగా చూసింది. నేను వెళ్ళిపోతాను, సాయంత్రం మర్చిపోకండి అని రాలేని నవ్వు
నటిస్తున్న మీద నటించి లేచి నిలిచింది వసుంధర. మర్చిపోను, బదులు పలికాడు విజయ. ఆమె అక్కడి నుంచి గబగబా బయలుదేరి కాలేజీ భవనాలన్నీ దాటి పెంపుడు కుక్కల్లా వెంట వస్తున్న రాముతో అవతల ఆగి ఉన్న కారు దగ్గరకు వెళ్ళింది. గబగబా తలుపు తీసి స్టీరింగ్ ముందు కూర్చుని వెనక్కు తిరిగి రాము వంక చూసింది. రాము వెనుక సీటులో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. బాగా సీరియస్గా ఉందా రాము? కారు తోలుతూనే అడిగింది. అవునమ్మా. అయితే కారు బుర్రుమనే శబ్దం కూడా వినిపించక వంచుకొండ మీద నుంచి కిందికి జారిపోయే వస్తువుల్లా అతి వేగంగా ముందుకు దూసుకుపోయింది. కారు ఒక పెద్ద భవనం ముందుకొచ్చేసరికి వేగం తగ్గి నెమ్మదిగా పోసాగింది. వసుంధర కారును ఆ భవంతి వెలుపలి గేటులోకి మళ్లింపజేసేసరికి గేటు దగ్గర ఉన్న గూర్ఖా గబాలున లేచి నిలబడి ఆమెకు నమస్కరించాడు. కారు లోపల పోర్కోటో వరకు వెళ్ళి అక్కడ ఆగింది. పోర్టికోకు ఎదురుగా చక్కగా ఎదిగిన పూలతోట మధ్య జలయంత్రం నీటి తుంపర్ని విరజిమ్ముతూ ఉన్న దృశ్యం శోభాయమానంగా ఉంది. వసుంధర కారులో నుండి దిగింది. రాము ఆమె వెనుకనే అనుసరిస్తున్నాడు. ఆమె ఇంటిలోకి వెళ్ళింది. హాలు చక్కగా అలంకరించబడి ఉంది. నాలుగు గోడలకు చక్కని ఫోటోలున్న క్యాలెండర్ తగిలించబడ్డాయి. పై అంతస్తుకు వెళ్ళటానికి విశాలమైన మెట్లు హాలులో నుంచి అమర్చబడ్డాయి. వసుంధర గబగబా మెట్ల మీద నుంచి పై అంతస్తులోకి పరిగెడుతూ వెళ్ళింది. అక్కడ 55 సంవత్సరాల వయసు గల ముసలమ్మ మంచం మీద పడుకుని ఉంది. ముఖం గంభీరంగా ఉంది. కళ్ళలో ప్రశాంతత, కరుణాద్రుతమైన చూపులు ద్యోతకమవుతున్నాయి. ఆమె పేరు కమలాదేవి, సాంఘిక సేవాభిలాషిణి, నగరంలోకెల్లా సంపన్న గృహస్థురాలు. ఆమె విధవ. ఆమె భర్త మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. పోయేనాటికెంతో ఆర్జించి పెట్టాడు. అత్తులేని ధనం. నగరంలో ఉన్న మహాధనవంతుల్లోకెల్లా ధనవంతుడు. అదే ఆయనకు ఒక ప్రత్యేక హోదాను సృష్టించి పెట్టింది. అతడు పోయేనాటికి వసుంధర 5 ఏండ్ల పిల్ల. అతని మరణం ఆ కుటుంబానికి, ఆ తల్లికి, కూతురికి తీరని నష్టం కలిగించింది. అయినా తల్లి ఆ నష్టాన్ని, కష్టాన్ని భరించి తల్లిదండ్రి ఉభయుల భారాన్ని తానే వహించి ఏ లోటు లేకుండా అల్లారుముద్దుగా పెంచింది, పెద్ద చేసింది కమలాదేవి. అమ్మా, ఏం జరిగిందమ్మా? పరిగెత్తుకుంటూ వెళ్ళింది, అడిగింది వసుంధర. మంచం మీద తల్లి పక్కనే కూర్చుని తల్లి చేతిని తన చేత్తో పట్టుకుని నాడి చూసింది. నాడి వేగంగా కొట్టుకుంటుంది. చెయ్యంతా వెచ్చగా ఉంది. ఇంత అకస్మాత్తుగా జ్వరం వచ్చేసిందేమిటమ్మా? నాకేం తెలియదమ్మా, వంటగదిలోకి వెళ్ళాను. అకస్మాత్తుగా కళ్ళు బయర్లు కమ్మినట్లయింది. వెంటనే డాక్టర్ను తీసుకురమ్మని రాజన్ను పంపి నీకోసం రామును పంపాను. ఇప్పుడు బాగానే ఉందిలేవమ్మా. డాక్టర్ వివేక్ వచ్చారు. ఇంజక్షన్ ఒకటి ఇచ్చి ఏదో బిళ్ళవి ఇచ్చి ఇవేమి చేయాలో, ఏమేమి చేయకూడదో అన్నీ చెప్పి మరీ వెళ్ళారమ్మా. ఇప్పుడు బాగానే ఉందమ్మా. వంటగదిలోకి వెళ్ళవద్దని నీకెన్నిసార్లు చెప్పానమ్మా. వంట పనంతా శకుంతలని చేయని. నీకు ఒంట్లో బాగుండటం లేదని నీకు తెలుసు కదమ్మా. ఈ మాత్రమైనా జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా అని మృదువుగానే మందలించినట్లు పలికింది వసుంధర. మరేం పర్వాలేదులేమ్మా, నా గురించి నువ్వు కంగారు పడుకు. నువ్వు అలాగే అంటుంటావు, నాకున్నదల్లా నువ్వొక్కదానివే కదమ్మా. నీవు లేకపోతే ఎలాగమ్మా? నీకేమైనా జరిగితే నా గురించి పట్టించుకునే వాళ్ళెవరు? నా గురించి శ్రద్ధ వహించి నా బాగోగులు ఆలోచించేవారెవరున్నారమ్మా అంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుని గాద్గదిక్కంగా పలికింది వసుంధర. విజయ్ ఉన్నాడుగా. ఆ మాట తల్లి నోటి వెంట వచ్చేసరికి వసుంధర సిగ్గు తొందరలో మునిగిపోయింది. తల కిందకు వాల్చేసింది. అతన్ని కూడా ఎందుకు తీసుకురావడం లేదు? ఈ రాము నీ గురించి చెప్పేసరికి నీ గురించే విపరీతమైన భయం కలిగిందమ్మా. ఆ ఇంకప్పుడు మరెవరిని గురించి కానీ ఇంకో ఇతర విషయాన్ని గురించి కానీ ఆలోచనే రాలేదమ్మా. ఈసారి తీసుకొస్తాను. ఎలా ఉన్నాడు? ఇక ఈరోజు ఇంతేనండి. మిగిలిన నవల తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే నవలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. మీరు ఏదన్నా తెలియజేయాలి అనుకుంటే కనుక కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.